వివరాల్లోకి వెళ్తే, వరంగల్లోని రైల్వే గేట్, శాంతినగర్, సాకరాసికుంట, హనుమాన్ నగర్, ఏకశిలానగర్ పోచమ్మ గుడి కట్ట మీద బోట్రాయికి సంబంధించి ఈ నెల 23న భూమి పూజ, అక్టోబర్ 19, 20, 21, 22 తేదీలలో బోట్రాయి ప్రతిష్ట కార్యక్రమము ఉందని బోట్రాయి అధ్యక్షులు ముష్కమల్లా సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా ముందుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బోట్రాయికి సంబంధించి కాలపత్రాలను కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అక్టోబర్లో 19 నుండి 21 తేదీ వరకు బోట్రాయి కార్యక్రమం ఉన్నందున వరంగల్లోని సాకరాసికుంట, శాంతినగర్, హనుమాన్ నగర్, ఏకశిలానగర్, రైల్వే గేట్ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు విజ్ఞప్తిగా మీ ఇండ్లల్లో ఎలాంటి శుభకార్యములు నిర్వహించుకోనరాదు అని సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పులిసేరి నరేందర్, మందా శ్రీనివాస్, కత్తిరేసల వేణుగోపాల్, మధుసూదన్, సతీష్, దేవేందర్, కృష్ణమూర్తి, మోయినుద్దీన్ కుమార్, వేణుగోపాల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ శ్రీలక్ష్మి, భూలక్ష్మి, బుడ్రాయి నాభిశిల ప్రతిష్టాపన కార్యక్రమం 23వ తారీఖు నాడు భూమి పూజ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 19, 20, 21 పూజల్లో ధనాదివాసం, జలాదివాసం, యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించబడను. హోమాలు మరియు కుంకుమ పూజలు నిర్వహించబడను. ఆ తర్వాత పంటల ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో ఈ మన ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆ 3 రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు. ఎందుకంటే అది అక్టోబర్ 19, 20, 21 తేదీలలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు అని చెప్పి మేము పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ముందు కూడా ఫ్లెక్సీలు కొట్టి ప్రతి ఏరియాలో అక్కడక్కడ మెయిన్ కూడల్లో దాన్ని పెట్టడం జరిగింది. ఈ రోజుల్లో ఎందుకంటే ఆ రోజుల్లో చేసుకోవద్దు కాబట్టి ఆనవాయితీ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి సనాతన ధర్మంలో బుర్రాయి అనేది ఒక మహోత్సవమైన కార్యక్రమం. వాస్తవంగా శాంతి గారు పుట్టి 78 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. మా తాతలు ఫౌండేషన్ చేసిన ఏరియాలు ఇవ్వాలి. అట్లాంటి కార్యక్రమంలో మాకు అవకాశం వచ్చినందుకు నిజంగా మా అమ్మవారికి సర్వదా సతదా మేము ఎప్పుడు రుణపడి ఉంటాం మా పోచమ్మ వారికి. ఎందుకంటే అమ్మవారిని పెట్టిన తర్వాతనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాస్తవంగా మా తరానికి ఈ బుడ్రాయి ప్రతిష్టాపన రావడం నిజంగా గర్వంగా ఉన్నది. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ బుడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే ఒక ఉన్నతమైన ప్లేస్లో చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలనే కోరికతోనే మేమందరం ముందుకు రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమ నిర్వహణలో అందరూ భాగస్వాములై అందరూ తమ వంతు కృషిగా పనిచేస్తే మేమందరం కూడా దీనికి సంతోషం వ్యక్తం చేస్తాం. కాబట్టి మనకుండే ఈ వారం ఈ 2 నెలల కార్యక్రమంలో కూడా అందరూ ప్రతిరోజు కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి అందరూ సహకారం తెలియజేయాలి. అందులో ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు భూమి పూజ అంకురార్పణ కార్యక్రమం కలదు. మరియు అక్టోబర్లో 19, 20, 21 పూజ తారీఖులలో బుడ్రాయి ప్రతిష్టాపన చేయడం కొరకు వేద బ్రాహ్మణుల ఆ తేదీ నిర్ణయించబడింది. దీనికి భాస్కరాచార్యులు బుడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమానికి వారాధ్వర్యం నిర్వహించబడుతుంది. కాబట్టి సుమన్ శర్మ గారు కూడా ఇందులో వారి సూచనల మేరకు చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ మేము గౌరవంగా పిలుచుకోవడం జరుగుతుంది. అందులో మా అందరూ అంతా కూడా అందరూ కృషి చేసి ఇది ఈ ప్రోగ్రామ్ను దిగ్విజయం చేయగలరని కోరుకుంటున్నాము. జై హింద్.